తెలుగు చలన చిత్రసీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన ఇంకొక ఆణిముత్యాన్ని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ. మరి ఇంతకీ ఆ ప్రముఖ స్టార్ నటుడు హీరో ఎవరో కాదండి చంద్రమోహన్ గారు. ఈ గొప్ప స్టార్ హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు 900కి పైగా సినిమాలలో ఎన్నో భిన్నమైన పాత్రలతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్గాను స్టార్ హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో సినిమాలలో నటించి అలరించిన గొప్ప స్టార్ హీరో. అలాంటి చంద్రమోహన్ గారు గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చింది. ఇక చంద్రమోహన్ గారు అపోలో హాస్పిటల్లో కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి శోక సంద్రంలో ముంచెత్తుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి వాళ్లతోనే సమవుజ్జీగా పోటాపోటీ పడి నటిస్తూ ఆ తరువాత కథా హీరోలు అయిన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి వాళ్లతో నటించి అదే తరం హీరోలకి తండ్రిగా, బాబాయిగా కూడా నటించి ఇక నేటి యంగ్ హీరోస్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వాళ్లతో కూడా కలిసి నటించిన గొప్ప స్టార్ హీరో. అలాంటి చంద్రమోహన్ గారు ఇక లేరు అన్న వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ రోజు ఉదయం అపోలో హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురి చేసిన నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే చంద్రమోహన్ గారు పోయి 24 గంటలు కూడా గడవక ముందే అపోలో హాస్పిటల్లోని డాక్టర్లు ఇచ్చిన హెల్త్ బులెటిన్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇంతకీ చంద్రమోహన్ గారి గురించి డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన విషయం ఆ వివరాల్లోకి వెళ్తే, చంద్రమోహన్ గారు గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. పైగా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించుకున్న టైంకి ఆయనకి డయాబెటీస్ బాగా ఎక్కువైపోవడం, దానివల్ల కీలక అవయవాల పనితీరు బాగా తగ్గిపోవడం, ముఖ్యంగా కిడ్నీస్ పనితీరు తగ్గిపోవడంతో ఆయన డయాలసిస్ మీదే ఉండి గత కొన్నాళ్లుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడం, పైగా దాని ప్రభావం మిగతా అవయవాల మీద పడిపోవడం, ముఖ్యంగా కిడ్నీస్, లంగ్స్ పనితీరు బాగా క్షీణించిపోవడం జరిగిందట. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, కీలక అవయవాల పనితీరు క్షీణించిపోవడం వల్లనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖ హీరోలు, ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వాళ్లు పరుగు పరుగున హాస్పిటల్కి తరలివెళ్లి చిగురు చూపు చూసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎందరో గొప్ప గొప్ప హీరోలని కోల్పోతున్న మన సినిమా రంగం సినిమా ఇండస్ట్రీకే తలమానికంగా నిలిచిన ఇంకొక గొప్ప హీరోని కోల్పోయింది. మరి ఇంతటి విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని, మరియు ఈ గొప్ప స్టార్ హీరో ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.